యాభై ఒకటో అధ్యాయము ఆరో వాక్యాన్ని తీసుకుందాం. నీవు హృదయ అంతరంగములో సత్యమును కోరుస్తున్నావు, అంతరంగమున నాకు జ్ఞానమును తెలియచేసెదవు. నేను పవిత్రుడను, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము అంటున్నాడు. అక్కడ దావీదు ఏమంటున్నాడు చెప్పండి, దేవా నీవు హృదయములో నా హృదయ అంతరంగములో సత్యమును కోరుచున్నావు. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు కోరుకునేది ఏంటి చెప్పండి, నీవు నాకు, ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రకారముగా నీవు సత్యమును అనుసరించే బిడ్డలుగా ఉండాలి అని. నా పిల్లలు సత్యమును అనుసరించుస్తున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటున్నాడు మూడో యోహాను పత్రికలో. అలాగే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు హృదయ అంతరంగమున సత్యమును కోరుస్తున్నావు, అంతరంగమున నీవు నాకు జ్ఞానమును తెలియచేయి ప్రభువా. నా అంతరంగములో జ్ఞానాన్ని నాకు తెలియచేయయ్యా. నా దినములన్నీ లెక్కించుకోవటానికి నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి ఈరోజు జీవిస్తున్నాను, ఆ స్థితిలో నేను యథార్థపరుడుగా యథార్థపరురాలుగా ఉన్నానా లేనా అనే హృదయ స్థితిని ప్రతివారు కూడా జ్ఞాపకం చేసుకునమని దేవుడు కోరుతున్నాడు. చూడండి మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వాక్యాన్ని చూడండి. మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వాక్యం ఏమి తీసుకుని వచ్చి, నేను యెహోవాను దర్శించును దర్శించదను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని, మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును నమస్కారము చేసెదను, దహనబలులను ఏడాది దూడలను అర్పించి అర్పించి దర్శించదన, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయిన నా అతిక్రమములకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇచ్చదన, నా పాపమునకై నా గర్భఫలమును ఇత్తున మనుష్యుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఓ మనుష్యుడా, దేవుడు నిన్ను ఏమడుగుస్తున్నాడు ఏమడుగుస్తున్నాడు చెప్పండి. న్యాయముగా నీవు నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఓ మనుష్యుడా, దేవుడికి అసలు ఇష్టమైనది ఏంటో నీకు తెలుసా? కనుక ఒక భక్తుడు అంటున్నాడు, నాకు కలిగి ఉన్నవి అనేకం ఉన్నాయి, కానీ నేను వాటన్నిటినీ నా దేవుడికి నేను ఇవ్వగలను ఆస్తి రూపంలో, అలాగే పొట్టేళ్ళు ఇవ్వగలను, విస్తారమైన సముద్రము, ఎందుకంటే నదులు పారే అంత తైలాన్ని అయినా నేను తీసుకొని నా దేవునికి ఇవ్వగలను. కానీ దేవుడు అది కోరటం లేదు. ఏం కోరుతున్నాడు చెప్పండి? నా జ్యేష్ఠ పుత్రుణ్ణి కూడా నేను ఇవ్వటానికి వెనక్కు తిరగను అంటున్నాడు. నా బిడ్డనైనా ఇస్తాను, దేవుడు ఏదైనా కోరుకుంటే నా బిడ్డనైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే దేవుడు కోరుకోవాలి, కానీ నాకు కలిగిన వాటిలో ఏదైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దేవుడు నేను అనుకున్నవి ఆయన కోరనే కోరటలేదు. ఏం కోరుతున్నాడు చెప్పండి? ఆయన నీవు ఏమన్నా చెప్పండి, న్యాయమును అనుసరించు కనికరమును ప్రేమించుసు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించాలి. దీన మనస్సు, దినదినము దేవుడు నీకు చేసిన మేళ్లకు, నీ కుటుంబానికి నీకు చేసిన మేళ్లను బట్టి
నీవేం చేయాలి చెప్పండి? దీన మనసు కలిగి జీవించాలి. వాళ్ళన్నారు వీళ్ళన్నారని కాదు, నీ మనసులో ఏది ఉండాలి చెప్పండి? దేవుని సంతోషపరచాలి, దేవుడి వైపును చూడాలి. కనుక ఓ మనిషిడా దేవునికి ఇష్టమైంది ఇప్పుడు నీవైనా చేయగలవా? ఇప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దీన మనస్సు నీకు కావాలి అని ఆయన నిన్ను అడుగుతున్నాడు, ఇవ్వగలవా అని దేవుడు అక్కడ ఒక మనిషిడితో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దీన మనస్సు దేవునికి ఇష్టమైన ఎంతో సంతోషకరమైన హృదయమంట. కనుక దీన మనస్సు కలిగిన వారు వారిని దేవుడు అత్యధికంగా వారికి కావలసినవన్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఈ లోకములో దీనత్వం కలిగిన వారు ఈ భూలోకాన్నే స్వాధీనం చేసుకుంటారంట. వాళ్ళు వారు దేవుడు ఆశీర్వాదాలన్నీ వారికే ఉంటాయి. ఎందుకంటే అన్ని విషయాలలో తగ్గించుకుని దేవుని చిత్తము నాలో నెరవేరాలి అనుకునే వారందరికీ కూడా వారికి కోరిన దానికన్నా కూడా వారు ఊహించిన దానికన్నా కూడా దేవుడు అత్యధికంగా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అది నిన్ను అడుగుతున్నాడు దేవుడు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 1:47 చూడండి. అక్కడ దేవుని యొద్దకు ఒక మనుషుడు వస్తున్నప్పుడు ఆ మనుషుని చూస్తున్నాడు. చూడండి అక్కడ యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పెను. నన్ను నీవు చాలు. అక్కడ యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడంట. ఇతని యందు ఏ కపటము లేదని అతనిని గురించి చెప్పుతున్నాడు. నీవు నన్ను ఎలాగూ ఎరిగి ఉన్నావు అని నతనయేలు అడిగినప్పుడు యేసు, పిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నానని చెప్తున్నారు దేవుడు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను చూడకపోవచ్చు, నేను మాత్రం నిన్ను చూస్తున్నా, నీ క్రియలన్నీ చూస్తున్నా. నీవు లెగుసుట కూర్చుండుట సమస్తము నాకు అన్నీ తెలుసు. హృదయ అంతరంగములో సత్యమును అనుసరించి ఎవరైతే దీనత్వం కలిగి నడుస్తున్నారో వారందరినీ దేవుడు చూస్తున్నాడు. ఇటు గర్విష్ఠుల్ని చూస్తున్నాడు, అలాగే దీనత్వం కలిగి వారు దేవుని వైపు దినదినము కూడా దేవుని సన్నిధిలో వినయ విధేయతలు కలిగిన వారిని దేవుడు కన్నులారా చూస్తున్నాడంట. అలాగే గర్వంగా ప్రవర్తించే వారిని కూడా చూస్తున్నాడు. అలాగే దేవుడు అన్ని విషయాల్లో అందరినీ చూస్తున్నాడు. మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. కానీ ఆయన చూసినప్పుడు ఆయన కొన్ని విషయాల్లో కొందరి విషయాల్లో ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ మనుష్యుడిలో ఎలాంటి కపటము లేదని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఆశ్చర్యపోతున్నారు. అక్కడ నతనయేలు అంటున్నాడు, నన్ను ఎప్పుడు చూడలేదుగా ప్రభువా, నేను నిన్ను ఎప్పుడు కలుసుకోలేదు కదా, నా గురించి ఎంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అన్నప్పుడు, పిలిప్పు నీతో మాట్లాడినప్పుడు నా గురించి అప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడే నేను నిన్ను చూసి ఉన్నా, నీ ప్రవర్తన అంతా ఎరిగి ఉన్నా. అంజూరపు చెట్టు కింద దేవుని సన్నిధిలో నీవు మోకరించి ఈ లోక రక్షకుడు ఈ లోకానికి రానయ్యున్న యేసు ప్రభు కొరకు కన్నీటితో నీవు విలపిస్తున్న ఆ యొక్క విజ్ఞాపన నేను విని ఉన్నా, చూసి ఉన్నాను అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 17:24 చూడండి. పేతురు లోపలికి వస్తూ ఉండగా, చూడండి, పేతురు లోపలికి వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు
పన్ను వసూలు చేయువారు పన్నులు వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి మీ బోధకుడు అరిషకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించుననేను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోను నీకు ఏమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేచెదరు కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు కూడా స్వతంత్రులే ఆయనను మనము వారికి అభ్యంతరము కలగ చేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు నీకు దొరుకును దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికిమ్మని చెప్పాను దేవునికి స్తోత్రము అల్లడే అక్కడ పన్నులు వసూలు చేసేవారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ కపెర్నహూములో అనేకులు అందరూ కూడా అక్కడ పన్నులు చెల్లిస్తూ ఉన్నారు పన్నులు చెల్లించే వారిలో కుమారులు కూడా అక్కడ కట్టన అవసరం లేదు అనేది లేదు యేసు ప్రభువారు అంటున్నాడు మనము స్వాతంత్రులమే ఆ పన్నులు కట్టేది ఎవరు చెప్పండి అన్యుల దగ్గర వసూలు చేయటానికి వెళుతున్నారు కనుక మనలను కూడా వారు అడిగినప్పుడు మనము కూడా కట్టాలి ఎందుకంటే మనము కుమారులమై ఉన్నాము కనుక మొదటిగా మనమే ఆ పని చేయాలి అని యేసు ప్రభువారు తెలియపరుస్తున్నారు కనుక పేతురు లోపలికి రాగానే పేతురు ఆ సంగతి ఎత్తక మునిపే అయ్యా మనము పన్ను కట్టాలని ఇక్కడ ప్రభుత్వం వారు మనల్ని అడుగుతున్నారు అని అడగక మునిపే పేతురు ఆ విషయమును చెప్పక మునిపే యేసు ప్రభువారు ఆ మాట ఎత్తి ఇదిగో నీ కొరకు నా కొరకు అక్కడికి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఒక శకము ఎందుకంటే ఒక శాప నోటిలో నుండి బయటికి వస్తుంది కనుక నీవు గాలము వేయగానే శాప బయటికి వస్తుంది దాని నోటిలో ఒక శకెలు ఉంటుంది కనుక అది తీసుకుని నీకు నాకు ఆ పన్నును కట్టమని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు ఆ శాప నోటిలో శకెలు ఎలా ఉన్నదో యేసు ప్రభుకు తెలుసు ఎందుకంటే అది ఎవరు ఆ శాప దేవుడి మాటను బట్టి అది శకెము మింగి అది నోటిలోనికి అలాగే బయటికి కక్కలేక చేప ఏం చేస్తున్నప్పుడు దేవునికి మొరపెడుతుందంట చేప ఎందుకంటే ఇదివరకు కాదు ఇప్పుడు కూడా నదుల్లో ఏం చేస్తారు చెప్పండి కాస్తులు ఇసురుతూ ఉంటారు కాస్తులు అలా వేస్తున్నప్పుడు కొంతమంది ఆ చిల్లర కానీ అలాగే వాళ్ళు అనుకున్న ఆ రుణాలు నీటిలో వేస్తుంటారు వారు అనుకున్నది వేసినప్పుడు ఒక చేప దాని నోటిలోనికి అది గబక్కన మింగాలి అనుకున్నప్పుడు దాని నోటికి అడ్డం పడిపోయిందంట అది అడ్డం పడిపోయి దేవునికి మొరపెడుతుంది అంతలోనికి ఆ సమయంలోనే అక్కడ ప్రభుత్వం వారు యేసు ప్రభువారిని పన్ను కట్టాలి అని ఆయన శిష్యులను ఆయనను అడిగినప్పుడు తక్షణమే యేసు ప్రభువారు ఆ సముద్రములో ఆ శాప కంఠంలో ఉన్న షెకెల్ నీవు వెళ్ళి దాన్ని పట్టుకుని దాని నోటిలో ఉన్నది బయటికి తీసి నీ కొరకు నా కొరకు ఆ సుంకమును కట్టమని చెప్పారు దేవునికి స్తోత్రము అల్లడే అక్కడ శాప బాధన చూశాడు యేసు ప్రభువారు ఇక్కడ ఈ లోకములో ప్రభుత్వం యొక్క అధికారాన్ని మనం ఎన్నడూ తృణీకరించవద్దు మనం కుమారులమే స్వతంత్రులమే అయినను వారు అడిగి ఉన్నారు కనుక మనము చెల్లించక తప్పదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు
కనుక అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి కనుక అందరూ కూడా మరి ఆ యొక్క మనకిచ్చిన దానిలో మనము ఆ యొక్క తులాన్ని మనము మనం ఇచ్చిన దానిని మనము దేవునికి ఇవ్వవలసినది ఇవ్వాలి అనేది కూడా అక్కడ అర్థము కలుగుస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పేతురు ఆ విషయాన్ని తక్షణమే ప్రభువుకు తెలియపరచక మునిపే పేతురు విషయములో యేసు ప్రభు వారు ఎరిగి నీవెందుకు బాధపడుతున్నావు నీ వెళ్ళే సముద్రములోనికి వెళ్ళి ఆ చేపను పట్టుకుని నీ కొరకు నా కొరకు ఆ షెకెల్ తీసుకుని వారికి సుంకమును కట్టమని తెలియజేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి రెండో రాజులు చూడండి ఐదో అధ్యాయము 25వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ ఒక అతన్ని చూశాడు ఎవరు చెప్పండి లోపలికి వస్తున్న చూడండి ఒక మనిషిని ఒక ప్రవర్త అంటున్నాడు అతడు లోపలికి పోయి తన యజమానుని యొక్క ముందర నిలవగా ఎలీషా వానిని చూసి గెహాజీ నీవు ఎక్కడ నుండి వస్తున్నావు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను అంతట ఎలీషా అందుకు ఎలీషా వానితో ఆ మనిషిని తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచువలే తెల్లని కుష్టము కలిగి ఎలీషా యొద్ద నుండి వెళ్ళిపోయాడు లోపలికి వస్తున్నాడు ఎవరు చెప్పండి అక్కడ గెహాజీ వస్తున్నాడు ఎంతో కాలం గెహాజీ ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి ఎలీషా దగ్గర ప్రథమ శిష్యుడుగా ఉన్నాడు మంచి శిష్యుడుగా ఉన్నాడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు కానీ ఒక అక్కడ ఎలీషా మనస్సు ఏమిటో గెహాజీ అర్థం చేసుకోలేకపోయాడు గెహాజీ మనస్సులో ఉన్నది ఎలీషాకు తెలిసి ఉన్నా కానీ ఎలీషా యొక్క గొప్ప దైవజనుని దగ్గర నిలబడి ఆయన సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన గెహాజీ నా యజమానుడు ఎలాంటి వాడు నా యొక్క మరి నేను ఆరాధించే ఆ దైవజనుడు ఎంత శక్తివంతుడు ఆ దైవజనుడి దగ్గర నేను చేస్తున్న పరిచర్యను బట్టి ఆ దైవజనుడు ఎంత సమర్థుడో కనీసం గుర్తించలేకపోయాడు కనుకనే అక్కడ ఎలీషా వద్దన్నాడు ఎందుకంటే ఒక అతను ఏమన్నాడు చెప్పండి అతను రోగాన్ని బాగు చేసుకుని నయమాను తనకు కలిగిన ఆస్తిని తను తీసుకొచ్చిన బంగారాన్ని అక్కడ వెండిని బట్టలను అన్నిటినీ కూడా తనకు రోగం పోతే ఆ ఎలీషాకి ఇవ్వాలని తీసుకొచ్చాడు ఆ ఎలీషాకి ఇవ్వాలని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎలీషా అంటున్నాడు నీ డబ్బు అవసరం లేదు నీ బట్టలు అవసరం లేదు ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడు ప్రవర్త ఉన్నాడు కనుక ఈ దేవుడు ఎంత శక్తివంతుడో నీవు గుర్తిస్తే చాలు అని చెప్పి ఆ దేవుణ్ణి తెలియపరిచాడు ఎలీషా గెహాజీ మనస్సు అక్కడ గ్రహించలేకపోయాడు ఎందుకంటే గెహాజీ ఆస్తి కలిగి ఉన్నాడు ఎలీషా ఏమో వచ్చిన ధనాన్ని ఎందుకంటే మన దేవుడు శక్తివంతుడు మన ప్రజలు దేవుని ప్రజలు ఎంత బలవంతులో నీతి కలిగిన వారో యథార్థ పరులో వారి పక్షాన ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడో ఆ విషయాన్ని తెలియపరుస్తానికి ఎలీషా దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే గెహాజీ ఏమనుకుంటున్నాడు చెప్పండి ఆ డబ్బులు ఆ వెండి ఆ బంగారం మా దైవజనుడు
మా యొక్క యజమానుడు వీటిని విడిచిపెట్టేస్తున్నాడు అని చెప్పి మనసంతా ఆ ధనం మీద పెట్టుకున్నాడు కనుకని అక్కడ ఎలీషా మాట్లాడిన మాటలు గెహాజీకి ఏ మాత్రం కూడా మనసులోనికి రాల కనుకని ఆ నయమాను రథమికి వెళ్ళిపోతూ ఉండగా పరుగు పరుగుని వెళ్ళి ఆ నయమాను కలుసుకుని అక్కడికి వెళ్ళి అయ్యా నాకు కావాలి ఎందుకంటే మా యజమానుడు మరలా కావాలని కోరుకున్నాడు అని అడిగినప్పుడు తక్షణమే ఆ గెహాజీకి అవన్నీ కూడా ఇచ్చేశాడు ఇచ్చినప్పుడు ఆ గెహాజీ సంతోషంగా తీసుకుని దాచుకుని తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఎలీషాతో మాట్లాడుతుంది ఇదిగో గెహాజీ చేసే పని చూడమని చెప్పినప్పుడు ఆ గెహాజీ చేసినదంతా కూడా ఎలీషా దేవుని యొక్క కన్ని సన్నిధిలో ఉండి అవన్నీ చూస్తా ఉన్నప్పుడు గెహాజీ ఏం మాట్లాడతాడో అని చెప్పి అడిగినప్పుడు గెహాజీ అన్నాడు నేను ఎత్తడికి వెళ్ళలేదు అంటున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే ఎంతో కాలము ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకి ఎలీషా ఎంత శక్తివంతుడో గ్రహింపు లేనివాడిగా ఉన్నాడు కనుకని అక్కడ అంటున్నాడు నేను ఎచ్చటికి పోలేదయ్యా నన్ను నమ్మండి అంటున్నాడు అన్నప్పుడు అప్పుడు ఎలీషా అంటున్నాడు నా మనస్సు నీతో రాలేదా ఇది నీకు సమయమా ఇప్పుడు ధనాన్ని సంతోషాన్ని తోటలను ద్రాక్ష తోటలను సంపాదించుకోవటానికి ఇది నీకు సమయమా కనుక మనలను దేవుడు ఈరోజు ఎంత శక్తివంతమైన కార్యములు చేసి ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఫిలిప్పీలు ఎన్నడూ కూడా ఇక ఇశ్రాయేలీల పక్షాన తిరిగి చూడని కార్యాన్ని చేస్తే నీవు కేవలము అశాశ్వతమైన ధనము కొరకు పరిగెడుతున్నావు కనుక ఇది నీకు సమయమా అని చెప్పి అక్కడ గద్దించినప్పుడు అక్కడ ఎలీషా పాదాల మీద పడవలసిన గెహాజీ అక్కడ ఏ మాట కూడా మాట్లాడలేకపోయాడు ఎందుకంటే ధనాన్ని వదులుకోలేకపోతున్నాడు కనుకని అక్కడ ఎలీషా అంటున్నాడు ఆ నయమానుకు కలిగిన కుష్టు సదాకాలము నీకు కలుగునుగాక దేవునికి స్తోత్రము అని జీవిత కాలం అంతా కూడా ఆ కుష్టు నీకు కలుగునుగాక అనగానే తక్షణమే అక్కడ ఎలీషా యొద్ద ఉండగానే అతనికి కుష్టి రోగము కలిగింది దేవునికి స్తోత్రము అని కనుక దేవుని సన్నిధిలో మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూసి మనము ఈరోజు హృదయ అంతరంగములో సత్యమును గ్రహించిన వారిగా ఉన్నప్పుడు ఆ గెహాజీకి ఎంత భయంకరమైన పరిస్థితి కలిగిందో అదే విధముగా సత్యమును అనుసరించిన వారికి శ్రమలు విస్తరిస్తాయి దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహమైన తర్వాత 2-3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం ఉన్నారు నా భార్యకి మంత్ కూడా ప్రాబ్లం ఉన్నారు మంత్ రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మ నీటి బుడుగులు కరగలేదు అవి ఎక్కువైపోతున్నాయి క్లీనింగ్ చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అని అన్నారండి అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పారు చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం చూపించుకుంటే మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు వాడుతూనే ఉన్నాం ఆ టాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి దేవునికి స్తోత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజల్ని చెప్పాం అంటే ఇది మా పరిస్థితి అని మీరు భయపడబోకండి విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి ఇక్కడికి వచ్చారండి వచ్చిన తర్వాత నా దైవజల్ని చేసిన ప్రార్థన బలాన్ని బట్టి ఏ నా ఏసయ్య కృపను బట్టి నా భార్యకి గర్భఫలం ఇచ్చాడండి దేవునికి స్తోత్రం మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి ప్రభువా మరి నీ చిత్తము ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు
మరి అమ్మగారు ప్రార్థన చేసి అయ్యా నీ కంపల్సరీ మగబిడ్డ పుడతాడయ్యా అని చెప్పారండి. దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినందుకు వందనాలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.